ఈ వీడియోలో మనం పిల్లల్లో తరచూ వచ్చే జలుబు దగ్గుకి ఇంట్లోనే హోమ్ రెమెడీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ ఆయిల్ని మనము ఏ వయసు పిల్లలకైనా కూడా వాడొచ్చండి, ఎందుకంటే ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో దొరికేవే. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు, కాబట్టి దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఆలివ్ ఆయిల్ అండి, నేను ఫిగర్ ఆలివ్ ఆయిల్ని తీసుకున్నాను. ఇది మా పాప బాడీ మసాజ్కి కూడా నేను దీన్నే యూజ్ చేస్తూ ఉంటాను. సో మనకి కొద్దిగా నువ్వుల నూనె, వెల్లుల్లి, కొద్దిగా గడ్డకర్పూరం, వాము, అలాగే కొద్దిగా మెంతులు. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాము. గ్యాస్ మీద ఇలా ఒక చిన్న బాండల్ని పెట్టుకొని ఇందులో మనం తీసుకున్నాం కదా ఆ నువ్వుల నూనెని ఇందులో మనం వేసుకోవాలండి. ఇలా కొద్దిగా నువ్వుల నూనెని మనం వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడవనిచ్చి ఇందులో మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం. అలాగే మెంతులు, వాము, ఈ మూడింటిని మనం ఇందులో నూనెలో వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా మనం వీటిని వేగనివ్వాలి. ఇలా ఇది నూనెలో మనం వేగనివ్వడం వల్ల ఇందులో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా అలా ఆయిల్లోకి వచ్చేస్తాయి. సో దీన్ని కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాము. మీరు వెల్లుల్లి రెబ్బలని ఖచ్చితంగా పైన ఉండే పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు తీసేసే యాడ్ చేసుకోండి, లేదంటే ఇవి నూనెలో వేసినప్పుడు పగిలి ఆయిల్ అంతా కూడా కిచెన్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, మన మీద కూడా పడతాయి. కాబట్టి మనం ఇలా పొక్కు తీసేసి ఈ పొట్టును మొత్తం తీసేసి దీంట్లో మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఇందులో మనం వేయించుకోవాలి. చూసారా, ఒక 5 మినిట్స్కి ఇవన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం వడపోసుకుందాము. ఇందులో ఉండే విత్తనాలన్నీ కూడా వచ్చేస్తాయి కదా, అందుకని మనం ఇలా వడపోసుకోవాలి. ఇలా అంతా కూడా మనం వడపోసేసాక ఇందులో మనం తీసుకున్నాం కదా కర్పూరం, ఆ కర్పూరంని ఇందులో యాడ్ చేయాలి. ఇది మరీ చల్లారనివ్వకండి, చల్లారకముందే మనం కర్పూరాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కర్పూరం ఎప్పుడు కూడా గ్యాస్ మీద ఉన్నప్పుడు యాడ్ చేయొద్దు, అలా చేస్తే చాలా ప్రమాదం, పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తాయి. కర్పూరం కదా ఆయిల్ మంటని లాగేసుకుంటాయి తొందరగా. నాకు తెలియక స్టార్టింగ్లో చేసేటప్పుడు ఈ చిన్న దాంట్లో చేసుకున్నాను, అలాగే కర్పూరం గ్యాస్ మీద ఉన్నప్పుడే యాడ్ చేసేసాను. సో పెద్ద పెద్ద మంటలు వచ్చేసాయి. మనం గ్యాస్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాం కదా, సిలిండర్ పక్కనే ఉంటుంది, సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలా కర్పూరాన్ని యాడ్ చేసేసి దీన్ని కొద్దిగా కలిపితే ఈ కర్పూరంలో ఉండే పవర్ మొత్తం కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది.
ఇలా ఒక 2 మినిట్స్ మనం కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. అంటే ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనము పిల్లలకి రాత్రి సమయంలో మనం నైట్ పడుకుంటారు కదా అప్పుడు ఇది బాడీ అంతా కూడా మనం అప్లై చేసేసి ఒక నుదుటి మీద మొహం మీద అయితే అవసరం లేదు, బాడీ అంతా కూడా మనం ఆయిల్ మసాజ్ చేస్తాం కదా అలా మొత్తం అప్లై చేసేసి చేతులకి కాళ్ళకి గ్లౌజెస్ వేసేసేయండి. ఎందుకంటే పిల్లలు చేతులు కాళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా అందుకనేసి ఇది బాడీ అంతా అప్లై చేసేసి పడుకునే ముందు గ్లౌజెస్ వేసేసి అలా పిల్లల్ని వదిలేయండి. మార్నింగ్ స్నానం చేయించేసేయండి. జ్వలబు జ్వరం అనేది అలాగే దగ్గు కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు కాబట్టి మీరు దీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే దీన్ని మీరు ఎక్కువ తయారు చేసుకుని ఒక డబ్బాలో కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 15 to 20 డేస్ వరకు ఇది స్టోర్ ఉంటుంది.